విద్యుత్తు ఆధారిత సమస్యలను పరిష్కరించడంలో సెల్స్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని డైరెక్టర్ కొనాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. చందుర్తి మండలం మలయాళ బస్ స్టాండ్ నుండి గుండపల్లి వరకు వెళ్లే రహదారిలో కొత్తగా పోల్స్ వేసే కార్యక్రమానికి మంగళవారం రోజున భూమి పూజ నిర్వహించారు. లో వోల్టేజ్ సమస్యను నివారించడంతో పాటు ఎక్కడికక్కడ విద్యుత్తు స్తంభాలను కూడా కొత్తగా బిగిస్తున్నామని సందర్భంగా డైరెక్టర్ కొనాల శ్రీనివాసరావు తెలిపారు. చందుర్తి మండలం మలయాళ గ్రామంలోని బస్ స్టాండ్ నుండి గుండపల్లి వరకు రోడ్డు వెంబడి కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ వేసే కార్యక్రమాన్ని మంగళవారం రోజున భూమి పూజ నిర్వహించారు. స్థానిక సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు రమేష్ బాబు సహకారంతో మండల వ్యాప్తంగా ఎక్కడికక్కడ విద్యుత్తు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, అంతేకాకుండా రైతులకు నిరంతర నాణ్యమైన విద్యుత్తును అందించడానికి సెస్ డైరెక్టర్ గా ధనవంతుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ మందల అబ్రహం, కోఆప్షన్ సభ్యులు కమలాకర్తో పాటు సెస్ ఏఈ మార్కెట్ కమిటీ డైరెక్టర్, మలయాళ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా లైట్లను కూడా శాంక్షన్ చేసిండ్రు కాబట్టి. అలాగే మరి మన గ్రామంలో చాలా చోట్ల లూజ్ వైర్లు ఉన్నాయి, మిడిల్ పోల్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మరి రైతులను దృష్టిలో పెట్టుకొని మరి మిడిల్ పోల్స్ కూడా మీరు తక్షణమే దాదాపు నేను అనుకుంటున్నా. మరి గతంలో మేము లూజ్ పోల్స్ అన్నీ వేసినాం, లూజ్ పోల్ వైర్లు తీసినాం, మిడిల్ పోల్స్ అన్నీ వేసినామన్నారు. కానీ మరి ఇప్పుడు గ్రామంలో ఉన్న రైతులు చెప్తారు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని, అంటే కనీసం మనుషులు పోతే కూడా తగిలే పరిస్థితి ఉంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే లూజ్ వైర్లు ఉన్నాయో, ఎందుకంటే రాత్రి పగులు పొలాలలో రైతులు తిరుగుతారు కాబట్టి ఏదైనా తెలియకుండా ఉంటే నడిచిపోతేనే నెత్తికి తగులుతుంది అంటారు కాబట్టి, అటువంటిది ఏదైనా జరిగి ప్రమాదం జరిగితే గ్రామానికి అలాగే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా పని చేసి పెడితే మీకు మేము ఎప్పుడూ శిరస వహించి అధ్యస్తాము. ఎందుకు అని అంటే మీరు చేసేది రైతుల కొరకే కాబట్టి రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుంటే రైతులు కూడా ఎప్పుడు మీ వెన్నంటే ఉంటారని చెప్పి నేను మనసారా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశం. ఈరోజు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బస్ స్టాండ్ నుండి గుళ్ళపల్లి వరకు స్ట్రీట్ లైట్కి సంబంధించింది. అదేవిధంగా గుళ్ళపల్లిలో కూడా లో వోల్టేజ్ సమస్య ఉందని సర్పంచ్ గారు మా దృష్టికి తీసుకురాగానే దానికి సంబంధించి కూడా ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మల్యాల గ్రామంలో రైతులకు సంబంధించి ఎక్కడైనా డ్యామేజ్ పనులు మరియు మిడిల్ పొలది కూడా ఈరోజు మా వాటికి సంబంధించిన పని కూడా ప్రారంభించుకున్నాం. తప్పకుండా రైతులు విద్యుత్కు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే గౌరవ శాసనసభ్యుల సహకారంతో అదేవిధంగా సెస్ చైర్మన్ చిక్కల రామారావు గారి సహకారంతో తప్పకుండా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ ముందు కూడా రైతులకు సంబంధించింది ఈ డ్యామేజ్ పుల్లను కానీ ఇనుప ఐరన్ పుల్లకు సంబంధించింది కూడా మార్చి కూడా రైతులకు ఎల్లప్పుడూ కూడా నాణ్యమైన విద్యుత్తును అందజేస్తామని తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమంలో నాతో పాల్గొనేటువంటి సర్పంచ్ గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి, బ్యాక్ చైర్మన్ గారికి, ఆప్షన్ సభ్యులకు మరియు ఊరు ప్రజాప్రతినిధులకు, ముఖ్యులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం.